ఒక మనిషి జీవన విధానానికి చాలా అవసరాలు అనేవి ఉంటాయి. ఆ అవసరాలలో కొన్ని వాటిల్లో కొన్ని నీరు, గాలి, ఆహారం. ఒక ఎత్తు అయితే నాలుగోది వచ్చేసి డబ్బు. ఎస్, డబ్బు అనేది ప్రతి మనిషికి ఈ కాలంలో చాలా అవసరం. డబ్బు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. లాభాలు వల్ల కొంతమంది వల్ల హెల్త్ కానీ ఏదన్నా కానీ, సేవింగ్స్ కానీ, మనీ వల్ల సేవింగ్స్ ఏమైనా చేస్తారు. కొంతమంది అదే మరి ఎట్లా పడితే అట్లా వాడడం వల్ల కొన్ని కోల్పోవడం కానీ, కొన్ని వేస్ట్ చేయడం కానీ, అమౌంట్ అప్పుడు ఆ టయానికి అమౌంట్ లేకుండా కూడా జరిగిన రోజులు ఉన్నాయి. కాకపోతే వీటల్లో కొంత ఆలోచించి కొంతమంది సేవింగ్ కోసం నేను అనేది వేసిన ఎస్టిమేషన్ ఏంటంటే, మీకోసం నేను ఒక టిప్ అయితే, సూపర్ టిప్స్ అయితే తీసుకొచ్చాను. మనీ ఎలా సేవ్ చేసుకోవాలి అంటే ఏ టైప్ ఆఫ్ వేలో వాడుకుంటే బెటర్ అని చెప్పేసి అయితే నేను మీకు చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే కింద ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మన ఈరోజు మన టాపిక్లోకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన మొబైల్ రీఛార్జ్. మొబైల్ రీఛార్జ్ మీ అందరికీ తెలుసు, 299, 399, 499 అంటే ఇట్లా మంత్లీ ప్యాక్లో మనం ఇట్లా చేపించుకుంటాం అన్నమాట. ఇది ప్రీపెయిడ్. ప్రీపెయిడ్లో ఏంటంటే మనకు ఏ డేటా అయితే వాడతాం, ఇప్పుడు సపోజ్ 2 GB డేటా, 1.5 GB డేటా, లేదంటే 3 GB డేటా, ఇట్లా యూజ్ చేస్తుంటాం అన్నమాట. అంటే అంటే ఆ డేటా ప్యాక్ ప్లస్ అన్లిమిటెడ్ కాల్స్, డైలీ 100 SMS అని మనం ఇట్లా యూజ్ చేస్తుంటాం. బట్ పోస్ట్ పెయిడ్ అనేది కూడా ఒకటి ఉంది. ఈ పోస్ట్ పెయిడ్ వల్ల నష్టం ఏంటంటే మంత్లీ ఎంత బిల్ అన్న రావచ్చు. సపోజ్ ఇప్పుడు మామూలుగా అయితే మనం ప్లాన్స్ వచ్చేసరికి 299 ప్లాక్ అలాంటి ప్లాన్స్ ఉంటాయి కదా, డైలీ 2 GB వాడతాము. అయితే ఈ ప్లాన్కి వచ్చేసరికి మంత్లీ వచ్చేసి ఎంత బిల్ అన్న రావచ్చు. ఇప్పుడు దీనికి వచ్చేసి 299, ఒకవేళ 500 వేసుకున్నా కూడా దీనికి వచ్చేసరికి 1000, 2000, 3000 ఇట్లా ఎక్కువనే వస్తాయన్నమాట. ఒకసారి ఇది ఆలోచించి మన ప్లాన్స్ అనేవి ఒకసారి మొబైల్ రీఛార్జ్ అయ్యనేది మీ దృష్టిలో ఉంచుకుంటే మంచిది. సెకండ్ పాయింట్, షాపింగ్. మనం ఎప్పుడు వెళ్ళినా షాపింగ్లకు బట్టలకు వాటికి వెళ్తాం కదా, ఆ బట్టలు షాపింగ్ చేసేది బయట మాల్స్లో ఒక రకంగా ఉంటాయి, బయట ఫుట్పాత్ మీద ఒక రకంగా ఉంటాయి, ప్లస్ ఆన్లైన్లో ఒక రకంగా ఉంటాయి. బయట మాల్లో ఉండే ఏంటంటే కాస్ట్లీ అనేది అనమాట. కాస్ట్లీ అంటే 999, 1999 అంటే ఇట్లా ఎక్కువ ఉంటాయన్నమాట. 2999, 3999 అట్లా ఉంటాయన్నమాట. ఏంటంటే బ్రాండ్ను బట్టి ఉంటాయి. అదే బ్రాండ్ ఐటమ్స్ వాటి షోరూమ్ లేకపోతే వాటి వెబ్సైట్లో కానీ లేకపోతే మన యాప్స్ ఉంటాయి కదా, ఆన్లైన్ యాప్స్, వాటిల్లో వెళ్ళి చెక్ చేసుకోండి. వాటిల్లో అమౌంట్ ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు 3999 ఉన్న ప్రోడక్ట్ కూడా 2999కి అంటే 1000 డిఫరెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీరు తీసుకోవాలంటే లేదు, మీషో ఇట్లా ఫ్లిప్కార్ట్ వాటిల్లో కూడా చాలా తక్కువ అనేది ఉంటుంది. అంటే మీరు షాపింగ్లో ఏంటంటే అమౌంట్ అనేది ఎక్కువ సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదు మేము అంటే మాకు దగ్గర ఉంది ఇటు సైడ్, అంటే ఇటు సైడ్ రోడ్ షో షాపింగ్ చేసుకున్నా ఏంటంటే షాపింగ్ విషయంలో మనకు మంత్లీ మనీ అనేది ఈజీగా సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. థర్డ్ వచ్చేసి ఫుడ్. అంటే మనకు కావాల్సిన ఇంట్లో సరుకులన్నీ తెచ్చుకుంటాం కదా, సరుకులు తెచ్చుకునేటప్పుడు మనం మార్ట్లకు కానీ లేకపోతే సంథింగ్ ఎక్కడైనా గ్రోసరీ స్టోర్కి కానీ వెళ్తాం కదా, ఇట్లా వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకు ఇంట్లోకి ఏ సామాన్ అయితే కావాలో ఆ సామాన్ తీసుకోవచ్చు. ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే లిస్ట్ లేకుండా మనం వెళ్ళామనుకో, ఆ ఐటెం కావాలి, ఈ ఐటెం కావాలి, ఆ ఐటెం తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ పరంగా అని కొంతమంది అనుకుంటారు. కాకపోతే మనం ఏంటంటే లిస్ట్ లేకుండా పోవడం కారణంగా ఈ అవసరం లేని వస్తువులు కూడా తీసుకొని అవి ఇంట్లోనే పక్కన పెట్టేసి అవి వాడి వాడక వేస్ట్ అయ్యే రోజులు కూడా ఉంటాయి. సో ఒకసారి అవి ఆలోచించుకొని మనకి ఏ అయితే అవసరమైతాయో మంత్కి ఏ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయో, అంటే మనం ఏదైతే వాడగలుగుతామని ఒక లిస్ట్ వేసుకొని అట్లా వెళ్తే మాత్రం మంచిగా ఉంటుంది అన్నమాట. ఆఫర్లు మరియు అంటే ఆఫర్స్ ఎప్పుడు ఉంటాయి మనకు, సంక్రాంతి, దసరా, కనుమ, సంథింగ్ అంటే క్రిస్మస్, ఇలాంటి సందర్భంలో ఆఫర్లు అనేవి చాలా ఉంటాయి. ఇలాంటి మూమెంట్లో మనం ఏంటంటే 50% ఆఫ్, 70% ఆఫ్, ఒకవేళ 40% ఆఫ్ అని ఆఫర్లు చాలా ఉంటాయి. ఆ టైంలో మీరు ఏదైనా షాపింగ్ చేయాలనుకున్న ఈవెన్ డ్రెస్ కానీ సంథింగ్ మీకు కావాల్సిన వస్తువులు ఏమన్నా కానీ షాపింగ్ చేయాలంటే ఆ టైంలో వెళ్ళి చేయండి. ఆ టైంలో వెళ్ళి చేయడం కారణంగా ఏంటంటే మనకి ఎంత లాభం అంటే అంత లాభం, అమౌంట్ సేవ్ చేయడంలో ఇది అనేది ఒక ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు పోయి మనం వీటి షాపింగ్ చేయడం కంటే ఇది ఒకటి బెటర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్. క్రెడిట్ కార్డ్స్ కొంతమంది వాడితే బాగుంటుంది, కొంతమంది వాడితే బాగుంటుంది. మళ్ళీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ఇంట్లో ఉండాలి, ప్లస్ మంత్లీ ఛార్జెస్ అని, ఇయర్లీ ఛార్జెస్ అని కట్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయని చాలామంది క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా కూడా కొంతమంది మేనేజ్మెంట్ అనేది ఒకటి ఓవర్గా ఉంటుంది, ఒకళ్ళు తక్కువగా ఉంటుంది. నార్మల్గా వాడేటోళ్ళు ఉంటారు. ఓవర్గా వాడేటోళ్ళు ఏం చేయాలంటే, అంటే మనకు మంత్లీ ఇంతని ఒకవేళ సపోజ్ ఏదైనా తీసుకున్నామంటే క్రెడిట్ కార్డు మీద ఇంత పర్సెంట్, 5% బ్యాక్ క్యాష్ బ్యాక్ అని కానీ, ఏదైనా పెట్రోల్ బంక్ కాడికెళ్ళినా ఇంత క్యాష్ బ్యాక్ అనేది కానీ, ఇంత పర్సెంట్ డిస్కౌంట్ అని కానీ క్రెడిట్ కార్డు వల్ల కూడా అవకాశాలు ఉన్నాయి. ఇట్లా క్రెడిట్ కార్డు తీసుకోవడం వల్ల నష్టాలే కాదు, లాభాలు కూడా చాలానే ఉన్నాయి. క్రెడిట్ కార్డు తీసుకోవడం కూడా ఒక రకంగా మంచిది.
ఇంకోటి వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం ఇప్పట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఎవరు ఏ సిచ్యువేషన్లో ఎవరు ఎట్లా ఉంటారో ఎవరికి తెలియదు. సపోజ్ ఇప్పుడు రోడ్డు మీద మనమే చూస్తుంటాం, రోడ్డు మీద పై అతను ఒకవేళ సడన్గా చనిపోవచ్చు, అంటే చెప్పలేమన్నమాట. అలాంటి వాళ్ళ కోసం అంటే అట్లా చేసి అట్లా చనిపోతున్నప్పుడు వాళ్ళకంటూ ఏ తోడు నీడ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఉంటుంది. అలా చేసే బదులు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిది. ఒకవేళ వాళ్ళు యాక్సిడెంట్లో కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలి ఆపరేషన్ వాటి కోసం అయితే అమౌంట్ అనేది దాంట్లో నుంచి అనేది కట్ అవుతుంది. ఇట్లా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల చాలా అనేది అమౌంట్ అనేది సేవ్ అయ్యే అవకాశం అనేది బాగానే ఉంది. అమౌంట్ సేవ్ చేసుకోవడం విషయంలో ఇంకొన్ని ఉన్నాయన్నమాట. అదేంటంటే ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే మనం కొన్ని కొన్ని వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే అమౌంట్ అనేది మనకు చాలా అనేది కొంతవరకు అనేది మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇలా ఇన్వెస్ట్ వల్ల కొంతమంది ఏంటంటే చెప్పలేమన్నమాట, ఒక్కోసారి లాస్ అవ్వచ్చు, ఒక్కోసారి లాభం కూడా ఉండొచ్చు. లాభం ఉన్న వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలంటే కొన్ని కొన్ని మనకు ఆల్రెడీ ఆన్లైన్లో కోర్సులు కూడా ఉన్నాయి. అట్లా చేసి ఒకసారి వాటిల్లో ఒకవేళ ఇన్వెస్ట్ చేసుకుంటే కినా మీరు అమౌంట్ అనేది గెయిన్ అయ్యి అమౌంట్ ఎక్కువ ఖర్చు చేయకుండా ఇన్వెస్టర్స్ మీద కినా డిపెండ్ అయ్యి ఉంటే కినా మీకు అనేది అమౌంట్ విషయంలో చాలా మంచిగా ఉంటుంది. ఇంకొకటి లాస్ట్ థింగ్ ఏంటంటే మనం పోతుంటాం కదా గొప్పలకు, గొప్పలకు అనేది ఎప్పుడు పోకూడదు. ఏంటంటే ఒకళ్ళు వాళ్ళు సపోజ్ పల్లెటూరులో అటు సైడ్ చూసుంటారు, ఏంటంటే వాడు కారు కొన్నాడు, వాడు ఫ్రిడ్జ్ కొన్నాడు, వాడు బైక్ కొన్నాడు, వాడు ఏది కొంటే మనకెందుకు, వాడు కొంటాడు, వాడి దగ్గర డబ్బులు ఉంటే కొంటాడు లేకపోతే లేదు, అత్యవసరం అసలు అవసరం లేకపోయినా కూడా కొనాల్సిన అవసరం ఏముంది, ఒకసారి ఆలోచించండి. అదే అమౌంట్ మీరు కనుక దేంట్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేకపోతే దేంట్లో ఉన్న అమౌంట్ గెయినింగ్లో కానీ ఒకవేళ ఇన్వెస్ట్లో కానీ ఏదైనా బిజినెస్లో కానీ అట్లా చేస్తే మీకు లాభమే కదా. అట్లా చేయకుండా వీటి కోసం వాడు ఇది కొన్నాడు, వాడు అది కొన్నాడు అట్లాంటి వాటి గురించి ఆలోచించి అమౌంట్ అనేది మీరు ఎప్పటికీ వేస్ట్ చేయకండి. సో ఫ్రెండ్స్, నేను చెప్పి వచ్చేది ఏంటంటే అమౌంట్ వాడండి, బట్ లిమిట్లో వాడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.